అన్నా చాలా మంది చాలా సమస్యలు చెప్పారు పాలకులు అంటున్న మాట అయితే అసలు సమస్యలే లేదు పాలన చాలా అద్భుతంగా ఉందంట కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఎన్నుకుంటే ఎవరి బతుకులు బాగుపడ్డాయి ఎవరి బతుకులైనా బాగుపడ్డాయా కనీసం ముసలోళ్ళు అంటున్నారు కదా పెన్షన్లు అంటున్నారు కదా కనీసం వాళ్ళైనా బాగుపడ్డారా అన్ని ధరలన్నీ ఎంత భయంకరంగా పెరిగిపోయాయి పెన్షన్ ఇచ్చేది కూడా ఒకరికి ఇస్తారు భార్య భర్త ఇద్దరు ఉంటే ఇద్దరు పొట్టలు వేరైతే ఇద్దరి తిండి వేరైతే ఒకరికి పెన్షన్ ఇస్తారు అంటే ఒకరు తినాలి ఒకరు పస్తులు ఉండాలనా ఎంత మంది మన రాష్ట్రంలో 10 లక్షల మంది మాకు పెన్షన్లు కావాలి అని అర్జీ చేసుకొని దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్కరికంటే ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు కేసీఆర్ గారు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఒక ఊర్లో ఒకరు చచ్చిపోతే అప్పుడు ఇంకొకర్ని ఆ పెన్షన్ లిస్ట్ లో చేర్చేవాళ్ళు ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉంది అంటే ఒకరు చచ్చిపోతే కూడా ఇంకొకర్ని లిస్ట్ లో చేర్చటం లేదు కొత్త వాళ్ళు ఎవ్వరికి పెన్షన్ ఇవ్వటం లేదు పెన్షన్ ఇచ్చే వారి లిస్ట్ తగ్గుతూ పోతూనే ఉంది తప్ప కనీసం అప్లై చేసుకున్న వాళ్ళకు ఎన్ని సార్లు అప్లై చేసుకున్నారు ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఇస్తున్నారా పెన్షన్లు ఎంత మంది అసలు ఈ మధ్య చనిపోయిన వాళ్ళైతే కరోనాకు చనిపోయిన వాళ్ళైతే వితంతులైపోయిన వాళ్ళైతే ఎంత మంది మాకు పెన్షన్లు ఇవ్వండి పెన్షన్లు ఇవ్వండి అని ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఎవడైనా పలికేవాడు ఉన్నాడా సర్కారులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనికరించే వాళ్ళు లేరు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిడ్డలు కూలి నాలి చేసుకొని చదివించుకున్నాం కూలి నాలి చేసుకొని ఎందుకు చదివించుకున్నాం లక్షలు పోసి ఎందుకు చదివించుకున్నాం మనలాగా కూలి చేసుకోకూడదనే కదా చదివించుకున్నాం ఉద్యోగాలు చేయాలని కదా చదివించుకున్నాం కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది పిల్లలైతే ఊరేసుకొని చచ్చిపోతున్నారు కొంతమంది మందు తాగి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద చచ్చిపోతున్నారు అంటే వాళ్ళ ఆవేదన ఎంత భయంకరంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి పాపం సమాజంలో ఉద్యోగం సంపాదించుకోలేకపోయామే అని అవమానంతో తలదించుకొని సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద భారం కావడం ఇష్టం లేక మన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ కేసీఆర్ గారి ఇంట్లో మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా 5 ఉద్యోగాలు ఉన్నాయి ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఏమైంది ఎవరికైనా ఒక్క ఇంటికైనా ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా ఈ 7 ఏళ్లలో పోలీసుల ఉద్యోగాలు ఒక 20-30 వేలు తప్పితే ఏ ఉద్యోగాలు నింపింది లేదు కేసీఆర్ గారు అవి కూడా పోలీస్ ఉద్యోగాలు ఎందుకు నింపాడో తెలుసా పోలీసుల్ని పనోళ్ళలాగా వాడుకోవడానికి వాళ్ళ బటుల్లాగా వాడుకోవడానికి అంతే తప్పితే ఒకరికంటే ఒకరికి ఆసరా చూపించిన పాపాన పోలేదు కేసీఆర్ గారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకెళ్లాడట కేసీఆర్ లాంటి వాడు ఉద్యమకారుడు కదా పాలన ఉద్యమకారుని చేతిలో పెడితే ఉద్ధరిస్తాడనుకుంటే ఏం చేశాడు కేసీఆర్ గారు నట్టేట్లో ముంచేశాడు ఎంత మందిని మోసం చేశాడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అన్నాడు లేకపోతే తల నరుక్కుంటానన్నాడు చేశాడా 3 ఎకరాల భూమన్నాడు ఇచ్చాడా అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చాడా ఒక్కరన్నా చెయ్యి లేపి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది అని చెప్పగలరా ఒక్కరికంటే ఒక్కరికి కూడా రాలేదు ఒక్కరికన్నా పెన్షన్ వచ్చిందా ఈ మధ్య గత 4-5 ఏళ్లగా ఒక్కరికైనా పెన్షన్ వచ్చిందా అందరికీ పెన్షన్ ఇస్తానని మాటిచ్చి మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఎంతమంది అమ్మా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టుకొని చదివించుకుంటున్నది ఎంతమంది మహిళలకైతే 0 వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు రైతులకు ఇస్తామన్నారు ఇన్పుట్ సబ్సిడీ అన్నారు ఇన్సూరెన్స్ లేదు ఒక్కరంటే ఒక్క విధంగా ఆడుకోవడం లేదు అమ్మా మీరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ద్వాక్రా మహిళలకు 0.25 వడ్డీకి రుణాలు ఇచ్చారు అప్పుడు ఏం చేసేవాళ్ళో తెలుసా ఆ డబ్బులు తీసుకొని చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా కొన్ని డబ్బులు సంపాదించుకొని కుటుంబానికి కొంచెం ఆసరాగా నిలబడేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా
ఇప్పుడైతే ద్వాక్రా మహిళలు ఎక్కడికి పోయినా కూడా అమ్మ మా కాళ్ళ మీద మేము నిలబడడానికి తీసుకోవడం లేదు ఆ పైసలు మేము ఇంటి ఖర్చుల కోసం వాడుతున్నాము పిల్లల స్కూల్ ఫీజు కోసం వాడుతున్నాము ఇంటి ఖర్చులు ఇంటి సామాన్లు కొనడం కోసం వాడుతున్నాము ఇంటికి బిడ్డ వస్తే వాడుతున్నాము అని ఎన్ని ఖర్చులు పెరిగిపోయాయి అసలు మహిళలకు గ్యాస్ ధర అయితే 1000 దాటింది కరెంట్ ఛార్జీలు అయితే 800 1200 కిరాయి అయితే 2000 3000 నూనె 150 రూపాయలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఖర్చులు ఇక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అయితే పెరుగుతూ పోతూనే ఉన్నాయి ఒక్క సంవత్సరంలోనే పెట్రోల్ ధర 30 రూపాయలు పెరిగింది ఒక్క సంవత్సరంలోనే డీజిల్ ధర 30 రూపాయలు పెరిగింది మీ అందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అంటే కూరగాయలు పళ్ళతో సహా అన్ని ధరలు పెరిగిపోతాయి ఎందుకంటే అన్ని రవాణా మీదనే ఆధారపడి ఉంటాయి అన్ని ధరలు పెరిగిపోయాయి మళ్ళీ ఆ భారం కూడా మళ్ళీ మహిళల మీదే మళ్ళీ ప్రజల మీదే ఆయన ఆదుకోవడానికి కేసీఆర్ గారు ఏమైనా చేస్తున్నారా అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం గాని ఇట రాష్ట్ర ప్రభుత్వం గాని వాళ్ళ పన్నులు వాళ్ళు తగ్గించుకుంటే జనాల మీద పెట్రోల్ డీజిల్ పడే భారము ఆ మోత తగ్గుతుంది కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజల గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు ఎన్ని కష్టాలలో ఉన్నారు ఈ రోజైతే కొత్త ఉద్యోగాలు ఇవ్వటం కాదు కదా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నాడు కేసీఆర్ గారు ఇందాక ఫీల్డ్ అసిస్టెంట్ అన్న ఒక ఆయన చెప్పాడు ఫీల్డ్ అసిస్టెంట్ జాబులు కూడా తీసేశాడు కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా వేయలేదు కానీ కేసీఆర్ గారు 30000 మంది రోడ్డున పడేశారు వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డున పడేశారు వాళ్ళు ఆగమైపోయారని పాపం ఈ రోజుటి వరకు కూడా ఏడ్చుకుంటూనే ఉన్నారు వైఎస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే 5 ఏళ్ళు ఎలా ఉన్నిందమ్మా రైతులకు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ చేశాడు అంతవరకు ఉన్న బకాయిలు కూడా మాఫీ చేశాడు రైతులకు ప్రతి విషయంలోనూ అండగా నిలబడ్డాడు మద్దతు ధర ఇచ్చాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు ఇన్సూరెన్స్ ఇచ్చాడు ఈ మధ్య ఏమైనా వస్తున్నాయా యంత్రాంగ లక్ష్మి అన్నారు ఎవరికైనా వచ్చిందా ఎవరికి రావటం లేదు వైఎస్ఆర్ గారు మహిళలకు రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆదుకున్నాడు పేదింటి పిల్లలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ పేదరికం నుంచి ఆ కుటుంబాలు ఎప్పటికీ బయటికి రాలేవు అని పేదింటి పిల్లల కోసమని ఫీజ్ రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు ఇప్పుడైతే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు ఇప్పుడు ఇచ్చేది మొత్తం ఫీజు కాదు ఇప్పుడు ఇచ్చేది బోర్డు 35000 అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించలేదు పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఆ కుటుంబం అప్పులు పాలైపోతుంది కదా అని కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు ఆలోచన చేసి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా డబ్బులు పెట్టకుండా ఖర్చు లేకుండా ఉచితంగానే వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు బస్ ఛార్జీలతో సహా ఇచ్చి పంపించారు అది కదా పాలన అంటే అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాల్సింది పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు 2004 లో 2006 లో 2008 లో ఉద్యోగాలు భర్తీ చేశాడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే కాదు ప్రైవేట్ రంగంలోనే దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చారు లోన్లు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు అమ్మ రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు 5 ఏళ్లలో మీకు తెలుసో లేదో మీకు గుర్తుందో లేదో ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెంచలేదు వాటర్ బిల్లు పెంచలేదు గ్యాస్ ధర పెరగలేదు బస్సు ఛార్జీలు పెరగలేదు ఏ ఛార్జీలు ఏ పన్నులు పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో గ్యాస్ ధర 50 రూపాయలు పెరిగితే ఆ భారం నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదని రాజశేఖర్ రెడ్డి గారు ఆ 50 రూపాయలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు ఆ భారము ప్రజల మీద పడకుండా చేశాడు అంతగా మనసుతో ఆలోచించాడు రాజశేఖర్ రెడ్డి గారు మనసుతో పరిపాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న కేసీఆర్ గారికి కనికరం లేదు
ఆత్మహత్యలు చేసుకుంటున్నా, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, రైతులు 7 ఏళ్లలో 8000 మంది రైతులు అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోతు మీద వానపడినట్టు కనీసం చలనం కూడా లేదు కేసీఆర్ గారికి. ఫామ్ హౌస్ కట్టుకొని దాంట్లో పడుకోవడానికేనా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంది? ప్రజల గురించి ఎక్కడైనా ఎవరైనా పాలకులు ఆలోచన చేస్తున్నారా? మీ రోడ్లు చూస్తున్నా, మీ డ్రైనేజీలు చూస్తున్నా, మీకు ఇల్లు లేవని చెప్తున్నారు. ఎంత భయంకరంగా ఉంది పాలన. కొన్ని చోట్లకైతే వచ్చే బస్సులు కూడా రావడం లేదు తల్లి అని చెప్తున్నారు. వరి కొనుగోలమ్మ ఆ కేంద్రాలు ఓపెన్ చేశారా? 2000 కేంద్రాలు ఓపెన్ చేయాల్సి ఉంటే కనీసం దాంట్లో సగం కూడా ఓపెన్ చేయలేదు. ఈసారి వరి కొంటారో కొనరో కూడా భరోసా లేదు. ఇక వరి వేసిన వాళ్ళంతా ఏం చేసుకోవాలి? నిజంగానే ఊరేసుకోవాలా? ఇదేనా పరిపాలన? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? ఆఖరి గింజ వరకు కొంటానన్నాడు కేసీఆర్ గారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను కొట్లాడతాను, కొట్లాడి వాళ్ళ చేత మనం ఒడ్లు కొనిస్తానని చెప్పాడు కేసీఆర్ గారు. ఏమైంది? ఇప్పుడు వెళ్ళి వంగి వంగి బీజేపీకి దండాలు చేస్తున్నాడు కేసీఆర్ గారు. అంతా కుమ్మక్కైపోయారు. అమ్మా, మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక కేసీఆర్ గారే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, ఒక బీజేపీ పార్టీ కాదు, ఎవరే గాని ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు. ప్రజలకు ఏమి కావాలి అని ఆలోచన చేయటం లేదు. ప్రజలకు ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ఆలోచన చేయటం లేదు. ఆ పనులు అధికారంలో ఉండి కూడా వాళ్ళు చేయటం లేదు. మేము పాదయాత్రలు చేస్తున్నాము అంటే ఈరోజు ప్రజల సమస్యలు పరిష్కరించడానికని చేస్తున్నాం. పాలకులు అసలు సమస్యలే లేవంటున్నారు గనక సమస్యలు ఎత్తి చూపటానికని చేస్తున్నాం. మీకు చెప్తున్నాను తల్లి, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, వైఎస్ షర్మిల నేను. నేను తెలంగాణ ప్రజలకు మేలు చేయటానికే ఈ పార్టీ పెట్టాను. నా తెలంగాణ గడ్డ మీద నేను పెరిగాను, ఈ గడ్డ నీళ్లు తాగాను, ఈ గాలి పీల్చుకున్నాను. నా తెలంగాణ గడ్డ మీద చదువుకున్నాను, ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే నా కొడుకును కన్నాను, ఇక్కడే నా బిడ్డను కన్నాను. తెలంగాణ గడ్డకు, నా తెలంగాణ గడ్డకు సేవ చేసే హక్కు బాధ్యత నాకు లేదా? నా తెలంగాణ ప్రజలకు నేను సేవ చేయాలనుకోవడం తప్పవుతుందా? ఎవరు అవునన్నా కాదన్నా నేను తెలంగాణ ప్రజలకు, నా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తా, నిలబడతా, వాళ్ళ కోసం కొట్లాడతా. రైతుల కోసం కొట్లాడతా, మహిళల కోసం కొట్లాడతా, పేదింటి బిడ్డల ఉచిత చదువు కోసం కొట్లాడతా, పేదవాళ్ళ ఉచిత వైద్యం కోసం కొట్లాడతా. మహిళల మీకు అసలు వడ్డీ లేకుండా రుణాలు రావాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరు మీ మొగుళ్ళ మీద కూడా ఆధారపడకుండా మా సంపాదన మేము సంపాదించుకోగలము, మేము కూడా మా కుటుంబాలను చూసుకోగలము, మా పిల్లలకి కొనుక్కోగలము అనేటట్టు మహిళలు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. అందుకోసమే మేము ఈ పార్టీని పెట్టాం. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఎందుకు చదివించుకున్నాం ఇంతింత పెద్ద చదువులు? మనలాగా కూలి చేసుకోవడానికి కాదు కదా. ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు, మాకు ఈ పని చేయడం రాదు అంటున్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు పని చేయటం రాదు, అటు ఉద్యోగాలు రావు, మరి ఊరేసుకోక ఏం చేస్తారు? ఉద్యోగాలు అవసరం, ఉద్యోగాలు రావాలి. అందుకోసమే మేము ఈ పార్టీని పెట్టాం. బడుగు బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం, వీళ్ళందరి బాగు కోసం, సంక్షేమం కోసం ఈ పార్టీని పెట్టాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం. కేసీఆర్ నియంత పాలన పోవాలి. కేసీఆర్ అక్రమ అవినీతి పాలన పోవాలి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. ఆత్మహత్యలు ఆగాలి, అభివృద్ధి జరగాలి. అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. ఇది సాధించేంత వరకు మేము అవసరమైతే పాదయాత్రలు చేస్తాం, కొట్లాడతాం, ఎందాకైనా వెళ్తాం. మీ అందరికీ మా మనవి ఒకటే, మాతో కలిసి చేయి చేయి కలిపి మాతో కలిసి ఈ పోరాటం చేయండి, అడుగులో అడుగు వేయండి. మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన సాధ్యం చేసి నేను చూపిస్తాను. మీ అందరూ ఆశీర్వదించాలి, మీ అందరూ దీవించాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీ. ఇది మీరు నమ్మి మీరు ఆశీర్వదించాలని ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అమ్మను, ప్రతి అవ్వను, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కోరుకుంటుంది.